గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ చెప్పులు కుట్టారు. జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు. మాదిగ వృత్తి గురించి తెలియని నాయకులు మాదిగల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని మందకృష్ణ మాదిగపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం మాదిగలపై ఎన్ని మోసాలు చేసినా అడిగే దమ్ము ధైర్యం వీళ్లకు లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మాదిగల అభివృద్ధి కట్టుబడి ఉందని మంత్రి జవహర్ తెలిపారు. మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తా ఉంది. జీవో నెంబర్ 25 అంటే ఏంటి దాని అర్థం? వర్గీకరణ జరిగే వరకు మాదికలు ఎక్కడా కూడా నష్టపోకుండా జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చడమే జీవో నెంబర్ 25 ఉద్దేశం. ఆ ఉద్దేశాలు కూడా తెలిసి ఈరోజు కావాలని జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెయిడ ఉద్యమాలు చేస్తా ఉన్నారో, ఒక పక్క ముద్రగడ్ని మరో పక్క ఏదైతే మందకృష్ణని వీళ్ళందరినీ చేస్తూ, ఒక పక్క పర్యావరణ అనుమతుల కోసం అమరావతిని డిస్టర్బ్ చేయడం, పోలవరాన్ని డిస్టర్బ్ చేయడం, వీళ్ళ ఉద్దేశం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ చూస్తా ఉన్నాం. కేంద్ర పరిధిలో గల అటువంటి అంశాన్ని రాష్ట్ర పరిధిలో గుడిపెట్టి ఇక్కడేదో చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు వ్యతిరేకంగా ఉన్నారు, మాదిగ ఉద్యమం మీద నీరు కారుతుందని కొంతమంది ఈరోజు రోడ్డెక్కి చెప్పులు కొడతా ఉన్నారు. వాళ్ళందరికీ ఆరంటే తెలియదు, రష్ అంటే తెలియదు, ఓటం అంటే తెలియదు. వాళ్ళకి ఏ భాష తెలియని వ్యక్తులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కేవలం ప్రచారం కోసం ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఆరితే ఎలా చెప్పులు కొట్టాలి నేను చూపిస్తా రమ్మానండి, డప్పు ఎలా కొట్టాలో నేను చూపిస్తా రమ్మానండి. ఈరోజు మాదిగల సమగ్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. ఈరోజు సమగ్రాభివృద్ధి అనే జరుగు ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరచాలని బావులు కదిపి ఈరోజు రాష్ట్రంలో అయితే వాస్తవంగా ప్రత్యేకంగా నా మాదిక కులానికి సంబంధించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తా ఉంటే కుల ఉద్యమాలు చేస్తూ ఏదో చంద్రబాబు నాయుడు గారు మాదిగల వ్యతిరేకం, తెలుగుదేశం పార్టీ ఏదో వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు. ఈ రోజు అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖను నాకు ఇస్తే ఇంతకన్నా ఏం కావాలి? వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఏ ప్రయోజనాలు ఆశించి చేస్తా ఉన్నావు? తెలంగాణలో కేసీఆర్ ఏదైతే చెప్పి దళితులను మోసం చేసిన కేసీఆర్ నిలదీయలేవు, ఏది దళితులే ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి వాగ్దానం చేసి మాదిగల ఓట్లు వేయించుకున్న కేసీఆర్ ని ఏమడుగుతున్నాం? 3 ఎకరాలు ఒక ఎస్సీ కుటుంబానికి ఇస్తానంటే ఈ రోజు 3 ఎకరాలు ఎక్కడ పోయాయి? నీకేమన్నా అందాయా? మందాకృష్ణ, దయచేసి నువ్వు ప్రత్యక్షంగా తెలంగాణలో ఉద్యమం చేయి, దానికి బాసటగా నిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 30 కోట్ల రూపాయలతో నిడ్ క్యాంపుని కూడా ఏర్పాటు చేశారు, త్వరలో కాబ్లర్ కిట్స్ ఇస్తాం, దాంతో పాటుగా మాదిగలు ఏ విధంగా ఆదుకోవాలో నువ్వు చెప్పక్కర్లే. సంపూర్ణంగా మాదిగలుగా ఉన్నటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగాం, మాకంతా తెలుసు. దయచేసి ఇప్పటికైనా ప్రచారాన్ని ఆపుకో, వాస్తవాలు ప్రజలకు తెలియజేయి. ఆ విధంగా తెలియజేయడం కోసం ఈ విధంగా చెప్పులు కొట్టి వారికి వాస్తవ పరిస్థితులు కూడా తెలియజేస్తా ఉన్నాం.